ఎన్ని రోజుల నుంచి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏ రోజు జ్ఞాపకం వచ్చాను? అయ్యో వయసు, ఆ బొండు బేబీ ఇప్పుడే సినిమాకు వెళ్ళింది. ఈ రోజు పూర్తిగా రానే రాదు. ఈ రోజు మన ఇద్దరు ఒంటరిగా ఉందా? జాలీగా సంతోషంగా. డార్లింగ్, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆఫీస్ విడిగా ఉండాలంటే ఒప్పుకోవడం లేదు ఆ బొండు. ఆఫీస్, ఇల్లు, పార్క్, హోటల్ అన్ని ఇదే డార్లింగ్. సరే, మీ క్లయింట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డార్లింగ్? అయ్యో డార్లింగ్, మొట్టమొదటగా మీ ఇంటికి వచ్చాను, ఏదైనా ఆఫర్ చేయొచ్చు కదా? ఏం కావాలి? నేను వెళ్ళి పప్పు బెల్లం తీసుకున్నా. ఫ్రెష్ జ్యూస్ జ్యూస్ 5 నిమిషాలు తీసుకొస్తాను. ఎక్కడ ఎక్కడైనా నేను కూడా మా బొండు బేబీ వచ్చిందని భయపడ్డాను. అవును, జ్యూస్. ఇది జ్యూస్ ఇంట్లో తీసుకొస్తా, ఇప్పుడు తీసుకొస్తా. డార్లింగ్, ఏమైంది? ఏం లేదు, బొమ్మ చూస్తున్నా. ఎవరు నా కళ్ళు కనిపించినట్టుగా ఉన్నారు. డార్లింగ్, జ్యూస్. వీడి మొహం వేడును. ఇది నేను ఖచ్చితంగా బాస్ తో చెప్తాను. నువ్వు రాజేష్ బాస్ ను పట్టించారని ఆయన అనుకుంటున్నారు. నువ్వు నోరు తెరవక ముందు ఆయన నిన్ను షూట్ చేస్తారు. మనసుకు ప్రాణం పోసి నీ మనసును కాను కట్టేసి నిలిచామే ప్రేమను మంచి బాటిల్లో ఏంటది? జ్యూస్. జ్యూస్ ఎవరికి? నీకే. చెప్పనివన్నీ చెయ్యి. నిన్ను వెళ్లే దారిలో కారు రిపేర్ అయింది, అందుకే మేము తిరిగి వచ్చాయి. వంకాయ, కారు కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం తెలియదు. నిన్ను నమ్ముకుని నేను ఫోన్లు అయ్యాను చూడు, దాన్ని అనుకోవాలి. వెళ్ళవయ్యా, వెళ్లి ముందు ఆ కారు రిపేర్ చేయించు. ఈసారి మళ్ళీ కారు రిపేర్ రాని, అప్పుడు చెప్తాను నీ పని. కారు రిపేర్ చేయించడం కంటే నీకు ఇంకేం పని ఉంది? నేను నిన్ను వెళ్ళమంటే నువ్వేం నన్ను వెళ్ళమంటావా? వెళ్ళవయ్యా, వెళ్ళ. ఇక ముందు ఇలా జరిగిందో కారు లేదో కానీ నిన్ను మాత్రం. ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటా. లేదు లేదు, లోపల ఎవరు ఉన్నారు? మమ్మీ, ఎవరు చూడు. ఎవరు లేరు బేబీ. అయ్యో బేబీ, బిలీవ్ మీ. జరగవయ్యా. అయ్యో ఎవరు లేరు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహం సరిగా లేదు, చూపు సరిగా లేదు. జరగమంటుందంగా. ఎవరు ఉన్నారన్నా? ఎవరు లేరంటే? అయ్యో నేను చూశాను. నేను చెప్పింది వినకుండా ఈ చిన్నపిల్ల మాట విని మొగుండు అనుమానిస్తున్నావు కదే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. లేదమ్మా, ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఉన్నారు, పారిపోయిన మీ నాన్న ఉన్నాడు. చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదు. అవును, బయటకు వెళ్ళి నాకు చూస్ చేశానన్నవి. నేను తిరిగి వస్తానని నీకెలా తెలుసు? చూసు. చూడు, నేను అడిగిన ప్రశ్న ముందు జవాబు చెప్పు. ఏం ప్రశ్న? బయట ఉన్న కారు ఎవరిది? ఏ కారు? మన ఇంటి గేట్ ముందు ఉందే ఆ కారు. ఆ కారు, ఆ కారు, అది కారే. అదే, ఎవరి కారు అని అడుగుతున్నాను కదా. ఎవరిదంటే? నా కారు అని చెప్పొచ్చు కదా. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి చూస్తూ అడుగుతున్నారుగా, చెప్పొచ్చు కదా. 5 నిమిషాల ముందు మనం కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. నేను బాత్రూమ్ వెళ్ళొచ్చేలాగా మర్చిపోయావా? న్యూ క్లయింట్ బేబీ. బయట ఉన్న కారు నాదే. చూసు నాకే. అరే భలే టక్కా 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 చెప్తున్నారే, ఇతను బదులు మీరు లారా ఉండొచ్చు. ఓకే వేణుగోపాల్, సీ యూ ఇన్ కోర్ట్. అవును, మన ఇద్దరు కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక బండ రాక్షసి బయటకు వెళ్ళిందని చెప్పారే, అది ఈవిడేనా? వస్తానండి. అమ్మా, ఈ చైన్ ఇచ్చేసావా?
చైనా ఎక్కడదయ్యా ఈ చైను చైను అది నా బర్త్డే గిఫ్ట్ కొనిపెట్టాను గిఫ్ట్ కొనిపెట్టానన్నావే అది ఇదేనా థ్యాంక్ యూ సో మచ్ ఏంటయ్యా నువ్వు ప్రేమగా కౌగులించుకుంటే ఇలా అరుస్తున్నావు అదేం కాదు సడన్ గా రోడ్ రోడ్ మీద పడినట్టు ఆలోచించింది నాకు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే నా గిఫ్ట్ కొనిచ్చావు థ్యాంక్ యూ నా చైన్